రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం ముందుగా కార్యక్రమంలోని ఒక్కసారి నాటితే దిగుబడి సాగులో మేలైన యాజమాన్యం ఒక్కసారి నాటితే ముప్పై ఏళ్లు దిగుబడి మూడున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువ రైతులు వాతావరణ మార్పులతో పత్తిలో తేగున్న ఉధృతి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం ఆధునిక పోకడల వల్ల జర్బరా పూల వాడకం విరివిగా పెరిగింది డిమాండ్ కన్నా సప్లై తక్కువగా ఉండడంతో ఆధునిక పద్ధతుల్లో ముఖ్యంగా పాలిహౌజ్లలో వీటి సాగు రైతుకు కల్పతరువుగా మారింది ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్నా సంప్రదాయ సాగుతో పోలిస్తే అతి తక్కువ విస్తీర్ణంలో మూడు నుంచి ఐదు రెట్ల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది అయితే జర్బరా పూల సాగు చేపట్టే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఇది సాధ్యమవుతుంది మరి ఆ యాజమాన్య పద్ధతులేంటో నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ ద్వారా తెలుసుకుందాం రోజురోజుకు పూలకు డిమాండ్ పెరుగుతుండటం వల్ల మార్కెట్లో సాధారణ పూలతో పాటు అలంకరణ పూల అమ్మకాలు కొనుగోళ్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి దీంతో రైతులు కూడా వ్యవసాయానికి భిన్నంగా ఉద్యాన పంటల సాగువైపు దృష్టిసారిస్తున్నారు కొందరు రైతులు మంచి మార్కెట్ డిమాండున్న ఫ్లవర్స్ ను పాలిహౌస్లలో పెంచుతూ తక్కువ విస్తీర్ణంలోనే మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు పాలీహౌస్ సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణంలో త్వర త్వరగా వచ్చే మార్పులను తట్టుకుని సులభంగా పంటలను పండించే వీలుంటుంది కాలం కాని కాలంలో నారు మొక్కలను పెంచుకుని కాలానికి ముందుగా నాటుకుని గిరాకీ ఉన్న కాలంలో అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది వీటిలో అన్ని రకాల ఉద్యాన పంటలను సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది కనుక అధిక వ్యాపార విలువ కలిగిన పంటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది మన రాష్ట్రంలో ప్రధానంగా ఎగుమతి ప్రాధాన్యం ఉన్న క్యాప్సికం మిర్చిని పూలలో జర్బరా కార్నేషన్ వంటి కట్ఫ్లవర్స్ రకాలను సాగు చేస్తున్నారు శుభకార్యాలు బొకేల తయారీలో అలంకరణ పోలకు నానాటికీ ప్రాధాన్యత పెరుగుతూ ఉండటంతో వీటి సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది ముఖ్యంగా నగరాల్లో చుట్టుపక్కల అధిక సంఖ్యలో జర్బరా పూల సాగు చేపడుతున్నారు రైతులు ఒక్కసారి నాటితే మూడేళ్లపాటు దిగుబడులను పొందవచ్చు అయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే మాత్రం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం ఉద్యానశాఖ అధికారి విద్యాసాగర్ సంవత్సరం పొడుగుతా పంట మూడు సంవత్సరాల వరకు గరిష్టంగా పంట తీసుకునేటువంటి పంట జర్బెరా పంట అట్లాంటి జర్బెరా పంటల్లో మనం మూడు సంవత్సరాలు పంట రావాలంటే సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులు సరి అయినటువంటి నీటి యాజమాన్యం కావచ్చు అదేవిధంగా సరి అయినటువంటి పోషక యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అయితే పోషకాహార లోపాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్ ఎఫిషియన్సీస్ కొంతవరకు కాల్షియం కొంతవరకు బోరాను అదేవిధంగా ఐరను వంటి మైనర్ న్ న్యూట్రియంట్స్ కూడా మేజర్గా లోపాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో మేజర్గా న్యూట్రియంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత బాగా న్యూట్రియంట్ అవైలబిలిటీలో ఉంటే అంత బాగా ఫ్లవర్ రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇందాక చూసుకున్నట్టు బోరానికి సంబంధించినటువంటి లోపమే కావచ్చు అదేవిధంగా మెగ్నీషియంకి సంబంధించినటువంటి లోపమే కావచ్చు మ్యాంగనీస్కి సంబంధించినటువంటి లోపమే కావచ్చు అదేవిధంగా ఐరన్ లోపం విపరీతంగా ఐరన్ లోపం ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆకులు మొత్తం బరుసగా మారిపోయి మొద్దుబారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే దీనికి కారణం భాస్వరం డెఫిషియన్సీకి సంబంధించినటువంటి అంటే ఇవ్వాల్సిన మోతాదులో భాస్వరంకు సంబంధించినటువంటి నిల్వలే కావచ్చు విధంగా అన్ని రకాల పోషకాలు మేజర్ న్యూట్రియన్సే కానీ మైనర్ న్యూట్రియన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఏవైనా మనం పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జర్బరా సాగులో నాణ్యమైన పూల దిగుబడిని పొందాలంటే పోషకాలను సకాలంలో అందించాలి ఇందుకోసం ఒక చార్ట్ సిద్ధం చేసుకోవాలి సూక్ష్మ పోషకాలు నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి దీంతో పువ్వులు పెద్ద సైజులో వచ్చి మార్కెట్లో మంచి ధర పలికేందుకు అవకాశం ఉంటుంది పోషకాలలో బోరాన్ లోపం ఉంటది కానీ ఆయన పురుగు మందు పురుగుమందు పురుగు మందు కొట్టేసేస్తే దానికి సంబంధించినటువంటి కంట్రోల్ అయ్యే మిస్ షేప్ ఫ్రూట్స్ ఒక రకమైనటువంటి షేప్ లేకుండా ఒక ఫ్లవర్ పూర్తిగా ఒకవైపు ఓపెన్ అవుతుంది ఇంకో వైపు షేప్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి వాటికి సంబంధించినటువంటిది ఒక పోషకాలకు సంబంధించినటువంటి చాటు పెట్టుకొని ఆ చాటు ద్వారా ఏ రకమైనటువంటి రోగం దేనిది ఏ రకమైనటువంటి న్యూట్రియం డెఫిషియన్సీస్ ఏంటిది వాటికి సంబంధించింది వాటిని చేయండి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంది పెర్రోసల్ఫేటు కొట్టేసేయాలి అన్నబేది నిమ్మ ఉప్పుకు సంబంధించింది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది దాన్ని కొట్టేయాలి మ్యాంగనీస్కి సంబంధించినటువంటి లోపం వచ్చేసేస్తుంది మ్యాంగనీస్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచ్చికార్ చేసుకోవాల్సి ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ఐదు గ్రాములు వాడాలా పది గ్రాములు వాడాలా దానికి సంబంధించినటువంటి పోషకాహార లోపానికి సంబంధించినటువంటిది ఎంత రూపంలో ఉందో మైక్రోన్యూట్రియంట్ దాని యొక్క గాఢతను బట్టి మనం ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు మెగ్నీషియం ను పిచకార్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బోరాన్ రెండు గ్రాములు లీటర్ ఇంటికి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫెటికేషన్ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఫటికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా అన్నీ ఒకే మూడు పంతొమ్మిదిలే కావచ్చు పన్నెండు అరవై ఒకటి సున్నానే కావచ్చు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగే కావచ్చు అదేవిధంగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కావచ్చు జీరో జీరో ఫిఫ్టీయే కావచ్చు పాస్పారిక్ యాసిడే కావచ్చు అమోనియం సల్ఫేటే కావచ్చు యూరియానే కావచ్చు వైట్ పొటాషియే కావచ్చు ఇట్లాంటి వాటిలలో ఏదైనా ఇవ్వచ్చు కానీ రోజు ఏదో ఒకదాన్ని ఒక కేజా రెండు మనకు మనకున్నటువంటి విస్తీర్ణం దాని యొక్క వయస్సును బట్టి మనం వేసుకొని పరిస్థితి ఉంటుంది ఎంత గార్డెన్ ఉంటుందో అంత ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది పాలీహౌజ్లలో పెంచే పూలకు చీడపీడలు కూడా అధికంగానే ఉంటాయి అయితే రైతులు తెలియక పోషకాలతో కలిపి పురుగు మందులను పిచికారీ చేస్తుంటారు ఇలా చేయడం వల్ల సంపూర్ణంగా పురుగులను నివారించలేం రసాయన పురుగు మందులతో పాటు వేప నూనె కానుగు నూనె లాంటివి కలిపి పిచికారీ చేయొచ్చు జనరల్గా జరిపేరాకు సంబంధించినటువంటి మేజర్ ప్రాబ్లంలో మనకు క్రిప్స్కు సంబంధించినటువంటి ఎఫెక్టే కావచ్చు అదేవిధంగా మైట్స్కి సంబంధించినటువంటి ఎఫెక్టే కావచ్చు అదేవిధంగా పచ్చ పురుగు శనిగ పురుగు పొగాకు లద్దె పురుగు విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం అదేవిధంగా ఈ పొగాకు లద్దె పురుగు వీటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చాలామంది న్యూట్రియంట్సు అదేవిధంగా పురుగు మందులు మిక్స్ చేసుకొని కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైనా న్యూట్రియంట్సు పురుగు మందులకు సంబంధించినటువంటిది మిక్స్ చేసి కొట్టినప్పుడు పైన ఉన్నటువంటి పురుగు మాత్రమే చనిపోతుంది ఆ లార్వ మాత్రమే మిగతా దానికి సంబంధించినటువంటి ప్యూపా స్టేజ్లో కానీ ఎగ్ స్టేజ్లో ఉన్నటువంటిది ఈ న్యూట్రియంట్స్లో మిక్స్ అయిపోవడం వల్ల వచ్చే జనరేషన్లో అది రోగ నిరోధక శక్తి పెరిగి అది కంటిన్యూగా ఫర్దర్గా స్ప్రెడ్ అయినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది మీరు పురుగు మందులు కలిపి కొట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో న్యూట్రియంట్ కలిపి పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మీరు పురుగులు మందులతో పాటు ఏ రకమైనటువంటి మందులను కలపచ్చు అంటే ఖచ్చితంగా నీమాయిల్ కానీ కరంజనే ఆయిల్ అని చెప్పేసి చెప్తుంటాం కానుగ నూనె కానీ ఇట్లాంటి నూనెలు కొంత కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల గుడ్డు దశలో ఉన్నటువంటివి కోశస్థ దశలో ఉన్నటువంటి వాటిని కూడా మనము చేసుకోవడానికి అవకాశం మామూలుగా చిన్న తెగులు వచ్చినప్పుడు టిల్ట్ మనకు మార్కెట్లో కానీ లో మ్యాంగోజబ్ కలిపినటువంటి సాప్పొడి కానీ ఇట్లాంటి చిన్న చిన్న మందులు కొట్టే చేస్తే ఆకు మచ్చలకు సంబంధించినటువంటిది కంట్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది నాణ్యమైన జర్బరా పూల ఉత్పత్తి ఎంత ముఖ్యమో వాటిని మార్కెటింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం చాలా వరకు రైతులు డిమాండ్ ఉన్నప్పుడు పూలను కోసి అమ్మడం లేనప్పుడు అలాగే వదిలేస్తుంటారు దీంతో పాలిహౌస్లలో పూలు చెడిపోయి ఫంగస్గా తయారై అన్ని మొక్కలకు వ్యాపించి నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ లేని సమయంలో కూడా పూలు కోసి బయటపడేయడం వల్ల ఇతర మొక్కలకు నష్టం జరగకుండా చూడొచ్చు ఫ్లవర్స్ కు మార్కెట్ ఎప్పుడు ఉంది అంటే ఆఫ్ సీజన్లో ఆన్ సీజన్లో మార్కెట్ ఉంటుంది ఆఫ్ సీజన్ కు పూలు ఎంత అవసరం ఉంటాయో రిక్వైర్మెంట్ అంత మాత్రమే తెంపేటటువంటి పరిస్థితి ఉంటుంది మిగతాది మార్కెటింగ్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ మార్కెటింగ్ చేసుకోవాలనేటువంటి ఫ్లవర్స్ను అట్లనే తోటలే వదిలేసి చూస్తున్నారు అట్లా తోటలు వదిలేయడం వల్ల ఆ పూలు అనేవి పాసిపోవడం జరుగుతుంది పాసిపోవడం అంటే దాని లోపల ఏదో ఒక బూజు కానీ ఏదన్నా ఒక తెగులు కానీ ఏదన్నా వాటికి సంబంధించినటువంటి ఇన్సెక్ట్స్ కానీ దాని లోపల జరగడం అనేది జరుగుతుంది దానివల్ల వాటి మీద కొన్ని వాటర్ కానీ ఏదైనా స్ప్రింకిల్ చేసినప్పుడు కానీ ఫాగర్స్ కానీ వాటిని వేసినప్పుడు ఇది మొత్తం డ్యామేజ్ చేసేసేసి మొక్కకు సంబంధించినటువంటి పూలకు సంబంధించిన అట్ చేస్తాయి ఒక కొత్త దారిలో పోతే పోయేదేముంది ఆ దారిలో ముళ్ళుండొచ్చు లోయలు ఉండొచ్చు అదృష్టం బాగుంటే నిధులు దొరకొచ్చు ఏమీ లేకపోతే అది ఒక కొత్త జీవితం తిరిగి ఇవ్వొచ్చు అదే నమ్మామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ ప్రయత్నంలోనే నిధులతో పాటు వెలకట్టలేని అనుభవం దొరికిందని చెబుతున్నారు వీరు మరి ఇంతకీ ఆ కొత్త దారి అది వీళ్ళకి ఎలాంటి నిధులు దొరికాయి ఎలాంటి అనుభవం వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఇదిగో ఇక్కడ చూడండి పొలంలో స్తంభాలు వాటిపై రింగులాంటి దిమ్మె ఆ దిమ్మకు వేలాడుతున్న మొక్కలు ఇదేంటి తోట మొత్తం ఇలాగున్నాయి అనుకుంటున్నారు కదూ ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ పంట విదేశాల్లో పండే ఈ పంటకు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పెరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తోట పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం సూపవారిగూడెం గ్రామంలో ఉంది ఇది సాగు చేస్తున్న ఈ యువ రైతులు రాంప్రసాద్ హరీష్లు రైతులు రాంప్రసాద్ హరీష్లు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే రామ్ప్రసాద్ ఆస్ట్రేలియాలో చదువుకుంటూనే ఉద్యోగం చేసేవాడు హరీష్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ అయితే ఇద్దరూ కలిసి వ్యవసాయం చేయాలనుకున్నారు మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకున్నారు అంతే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకున్నారు అప్పటికే సాగు చేసిన కొందరి రైతులను కలిసి లాభ నష్టాల గురించి తెలుసుకుని మూడేళ్ల క్రితం ఎకరన్నరలో సాగు ప్రారంభించారు దిగుబడి బాగా ఉండడం మార్కెట్లో మంచి ధర పలకడంతో రెండేళ్ల క్రితం మరో రెండెకరాల్లో మొక్కలు నాటారు ప్రస్తుతం వచ్చిన దిగుబడి స్థానికంగానే అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అవసరమైనది ఎందుకంటే దీన్ని జనరల్గా ఇమ్యూనిటీ బేస్డ్ అంటున్నారు కానీ ఇమ్యూనిటీ ఫుడ్ మన దగ్గర లేదు ఈ వేరే ఆటలతో ఏట్లతో కంపేర్ చేసుకున్న ఇందులో ఇమ్యూనిటీ బ్యూస్ చేసే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇది జనరల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక స్తంభానికి వచ్చి నాలుగు మొక్కలు పెట్టాము అలాగే ఒక ఎకరానికి వచ్చి రెండు వేలు మొక్క పెట్టాము ఐదు వందల స్తంభాలు పెట్టాము పోల్కొచ్చి నాలుగు సైడ్లు నాలుగు ప్లాంట్స్ వేశాము అలాగే పైన ఈ రింగ్ ఇవన్నీ కూడా ఇంక మేము సొంతంగా తయారు చేసుకున్నదే పోలు రింగ్ ఇవన్నీ సొంతంగా తయారు చేసుకున్నాము పోల్కొచ్చి మాకు నియర్లీ పోల్ అండ్ రింగ్ బోత్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ దాకా పడింది మాకు కాస్ట్ మేము సొంతంగా చేసాము కాబట్టి అండ్ ఎయిట్ ఎంఎం ఐరన్ రాడ్స్ అవి వాడాము అండ్ ఒక మొక్క వచ్చి మాకు ఈచ్ అండ్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది ఈచ్ వన్ ఒక మొక్క మీకు స్టార్టింగ్ ఈ స్టేజ్కి రావడానికి ఈ రింగ్ స్టేజ్ రావడానికి మేము మీకు సిక్స్టీ సిక్స్ మంత్స్ పడుతుందండి సిక్స్ మంత్స్కి మీకు రింగ్ స్టేజ్కి వస్తుంది ఈ సిక్స్ మంత్లో రింగ్ మనం వేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇనిషియల్గా మన స్తంభం ఒకటే వేస్తాం తర్వాత ఆ సిక్స్త్ మంత్లో మనం రింగ్ వేస్తాం ఎందుకంటే ఈ లోపు మొక్క పెరుగుతూ ఉంటుంది మొక్క పెరిగి బయటకు వచ్చేసరికి రింగ్ అరేంజ్ చేసుకుంటాం రింగ్ అరేంజ్ చేసుకున్నాక మొక్క మనకి కాయ స్టార్ట్ అయ్యేసరికి సిక్స్త్ మంత్లోనే వస్తుంది మనం జాగ్రత్తగా శ్రద్ధ చేసుకుంటే సిక్స్త్ మంత్లో కూడా వస్తుంది పువ్వు రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అది ఫార్టీ ఫైవ్ డేస్కి కాయ తయారవుద్ది అది పండడం అనేది ఫార్టీ ఫైవ్ డేస్కి స్టార్ట్ అయిపోతే మీకు ఐదు వందలు వన్ టన్ వచ్చినా కానీ ఈవినింగ్ అయిపోతుంది అంటే ఎట్లాంటి ఎరువులు వాడుతున్నారు అసలు మేము వాడేది ఎక్కువ గెదెలపెండ మేకల ఎరువు అండ్ కోళ్ళ పెంట ఇవే ఎక్కువ వాడుతున్నాం మేము ఇంకా నార్మల్గా అయితే త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ నైన్టీన్ వాటర్ వాటర్ సాల్యుబుల్ ఐటమ్స్ లైక్ త్రిబుల్ నైన్టీన్ అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెండు వాడుతున్నాం ఇంకా ప్రజెంట్ ఫస్ట్ ఇయర్కి అయితే మాకు వన్ టు వన్ అండ్ హాఫ్ టన్ ఇన్ బిట్వీన్ వచ్చింది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నియర్లీ ఇప్పుడు సెవెన్ టన్స్ దాకా వచ్చింది పర్ కేజీ వచ్చి టూ హండ్రెడ్ దాకా వెళ్తుంది అండ్ యాజ్ ఆన్ యావరేజ్ వన్ ఎయిటీ రూపీస్ వేసుకున్నా కానీ మనకి ఇది ప్రాఫిట్ కానీ లాస్ అయితే లేదు ఇంకా ఇంకా మొత్తం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు చేస్తున్న దానికి ఒక్కొక్క ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ మొత్తం ఈ మూడు సంవత్సరాల కాలంలో మీకు ఎంత ఖర్చు అయింది ఎంత అయితే ఎంత సంపాదించారు మేము మేము వేసింది మూడున్నర ఎకరాలు వేసాము ఎకరానికి వచ్చి ఐదు లక్షల దాకా ఖర్చు అయింది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ మాత్రం త్రీ ఇయర్స్ అవుతుంది ఒక టూ ఏకర్స్ మాత్రం టూ ఇయర్స్ అవుతుంది ఆ వన్ అండ్ హాఫ్ ఎకర్ది మాత్రం అది ప్రాఫిట్లోనే ఉంది ఆల్రెడీ మాకు వచ్చిన టర్నేజ్ ప్రకారం మేము క్యాలిక్యులేట్ చేస్తే అది ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాం సో నెక్స్ట్ దానికే దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం మళ్ళీ టూ ఏకర్స్ దీనివల్ల మాత్రం చాలా బెనిఫిట్ అని అనుకుంటున్నాం వచ్చిన ప్రాఫిట్కి వచ్చిన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక త్రీ ఇయర్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం రిటర్న్స్ వచ్చేస్తాయి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఐ సైడ్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో మీకు రిటర్న్స్ వస్తాయి కాబట్టి మనం ఎంతైనా దీన్ని పెంచుకోవచ్చు అంటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఉన్న వెరైటీ అయితే అమెరికన్ బ్యూటీ అండ్ అండ్ రెడ్ అండ్ సీఎన్ రెడ్ కూడా ఉంది తక్కువ కాకపోతే సిఎన్ రెడ్ మేము వేసినది అయితే ఎక్కువ అమెరికన్ బ్యూటీ ఉంది అక్కడక్కడ మొరాక్ రెడ్ పాలినేషన్ కోసం జస్ట్ పెట్టాము ప్రజెంట్ అయితే అమెరికన్ బ్యూటీ మాకు బాగా వెళ్తుంది వ్యవసాయంలోకి రావాలి ఉద్యోగాలు వదిలేసి చాలామంది వ్యవసాయంకి వస్తున్నారు ఇట్లాంటి డ్రాగన్ ఫ్రూట్ లాంటివి ఏమన్నా చేయాలనుకునే యువ రైతులకి యంగ్స్టర్స్కి మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు అసలు చేయొచ్చు అంటారా లేదా వ్యవసాయం గురించి చెప్పుకోవాలంటే దానికి దీనికి కంపారిజన్ చాలా ఉంది మ్యామ్ ఎలా అంటే ఒక జాబ్ చేసామంటే అది మన కోసం కాదు ఎవరి కోసమో మనం కష్టపడుతున్నాం సో అది నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం కష్టపడేదానికన్నా మన కోసం మనం కష్టపడతాం ఈజీ అందులో వెరైటీ ఏంటి మనం కష్టపడి మనం ఎందుట్లో కష్టపడితే దాని ముందు మనం ఎక్కువ గెయిన్ అవుతాం అండ్ మనకి సమాజంలో ఒక విలువ వస్తుంది జాబ్ చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నారు కానీ అందుట్లో ఏం కనిపించట్లేదు మూడేళ్లలోనే మంచి అనుభవం సాధించారు ఈ రైతులు ఇప్పుడు నేరుగా నర్సరీనే ఏర్పాటు చేశారు మేలైన మొక్కల నుండి నర్సరీ మొక్కలు సేకరించి వాటిని కావలసిన రైతులకు అందిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో చాలా బాగుంది మాకు ఇక్కడ మార్కెటింగ్ అయితే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ జంగారెడ్డిగూడెం మ్యాక్సిమం మాక్సిమం అయిపోతుంది ఇక్కడ ఇంటి ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ మాకు లోకల్లో చాలా బాగా అలవాటు పడ్డారు ఫార్మింగ్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు అంటే ఒకటి మొక్కలు ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ప్లాంటేషన్ చేస్తున్నారు ఎందుకు ఒక్కొక్క మొక్కకి ఎన్ని రోజులు టైం పడుతుంది ఆ పెంచి పెంచిన మొక్కలను ఏం చేస్తున్నారు ఎవరికన్నా ఇస్తున్నారా రైతులకి ఇస్తున్నాం రైతులు ఆర్డర్స్ ఉన్నాయి ఆర్డర్స్ పెట్టిస్తున్నాం మొక్క మనం మీరు చూసారు కదా కవర్లో పెట్టినప్పటి నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి వేరు పోసుకుని కొత్త స్టెమ్ వస్తుంది ఆ స్టెమ్ వచ్చాక స్టెమ్ వచ్చి అది కన్ఫర్మ్ అయ్యింది ఒక మొక్క బతికింది అన్న మొక్కల్ని మేము ఫార్మర్స్కి ఇస్తున్నాం అందుకని ఏదో పెట్టి మొక్క రైతులు ఆర్డర్స్ ఉన్నాయి కదా వెంట వెన్నీ ఇచ్చేయాలి అలా అని చెప్పి మేమే ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరుండి చూసుకుని వాళ్ళ కన్ఫర్మేషన్ ఇచ్చాకే మేము మొక్కలు వేస్తున్నాం అంటే డ్రాగన్ ఫ్రూట్తో ఒక బిజినెస్ అదేవిధంగా రెండోది ప్లాంటేషన్ కూడా మరో బిజినెస్గా పనిచేస్తున్నాం అవునండి వేస్ట్ అయితే ఏం లేదు ఉన్న వాటిలో హెల్తీ మొక్క మనకి ఫ్రూట్స్ వచ్చిన మొక్కలు చూసుకుని దానిలో హెల్తీ స్టెమ్స్ అలా కట్ చేసుకుని మేము మొక్కలు పెట్టి ఫార్మర్స్కి ఇస్తున్నాం దాంతోపాటు ఈ ఫ్రూట్స్ అమ్ముతున్నాం ఫ్రూట్స్ మీద ప్రాఫిట్ అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకున్న రైతులకు ఏం చెప్తారు అసలు చేయొచ్చండి మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే డిమాండ్ చాలా ఉంది ఆయన చెప్పినట్టుగానే వేసిన విస్తీర్ణత అయితే చాలా తక్కువ ఉంది డ్రాగన్ ఫ్రూట్ విస్తీర్ణ చాలా తక్కువలో ఉంది సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బాగా డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చండి సేద్యంపై ఆసక్తి ఉంటే సరిపోదు అనుకున్న లక్ష్యం చేరే వరకు దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి సాగులో అవహేళనలను సైతం అధిగమించి డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయం సాధించిన ఈ సాఫ్ట్వేర్ రైతులు తోటి రైతులకు నిజంగా ఆదర్శనీయం ఈ ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశలో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది ముఖ్యంగా తెగుళ్లతో పాటు ఆకుమచ్చ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి అందుకు తగ్గట్టుగానే రైతులు పంటలను సాగు చేశారు నియంత్రిత పంటల విధానంలో భాగంగా ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగింది ప్రస్తుతం పూత కాతదశలో ఉంది అయితే ఇటీవల కురిసిన వర్షాలు ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమైంది ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది పచ్చదోమ నష్టపరిచే విధానం నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ ఇప్పుడు అధిక వర్షాలున్నాయి కాబట్టి వాతావరణం కూడా బాగా చల్లగా ఉండి మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉంది కాబట్టి మనకు పత్తిలో పచ్చదోమ కూడా విపరీతంగా కనబడుతుంది ఈ పచ్చదోమ తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిలిచడం వల్ల ఆకుల అంచు భాగాలు మొదటగా పసుపు రంగులోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారి ఆకులన్నీ డొప్పలుగా మారి ఆకులు రాలిపోయే అవకాశం ఉంది ఈ ఆకులు రాలిపోయేంతో పాటు మనకి ఈ మొక్కలో కిరణజన్యసమయ తగ్గడం వల్ల దాని పూత ఖాతా కూడా పూర్తిగా రాలిపోయి మనకు దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది సో కావున మరి ప్రస్తుతము ఈ పచ్చదోమకు చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కాబట్టి మనము లీటర్ నీటికి ఫిప్రోనిల్ అనే మందును రెండు ఎంఎల్లు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామిడ్ అనే మందును పాయింట్ త్రీ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా సల్ఫాగ్జాఫ్లోర్ అనే మందును ఒక గ్రాము లీటర్ నీటికి లేదా థయోమితాక్జామ్ అనే మందును పాయింట్ టూ గ్రామ్స్ లీటర్ నీటికి ఈ మందుల్ని మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ పచ్చదోమ వల్ల మనకి దిగుబడులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ పచ్చదోమను సకాలంలో మనము నియంత్రించవలసి నియంత్రించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అలాగే ప్రస్తుతం అధిక వర్షాలతో పాటు మనకి గాలిలో తేమ అనేది వాతావరణంలో తేమ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మరి ప్రతిలో ప్రస్తుతం తెగుళ్ళు చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఆకుమచ్చ తెగుళ్ళు అలాగే ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు కానీ లేదా మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేవి కనబడుతున్నాయి ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అయితే మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఈనె వెంబడి మనకి నల్లని మచ్చలుగా తయారయ్యి తర్వాత మనకి కొమ్మలకి కాయలకు చేరి మనకి దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ ఆకుమచ్చ తెగుల వల్ల ఏంటంటే మనకు ఆకుమచ్చ తెగులు బాగా ఉన్నట్టయితే మన కిరణీజన్యం సంయోగక్రియ అనేది తగ్గి ఈ మొక్క పెరుగుదల కూడా తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులను మనం గమనించినట్టయితే లీటర్ నీటికి ఈ కార్బన్ నిజము ప్లస్ మ్యాంకోజోబ్ మిశ్రమాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ఎగ్జాకోజో కొనజోల్ అనే మందును రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ప్రోపికనోజోల్ అనే మందును వన్ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఆకుమచ్చ తెగుల్లో ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటే నెల వెంబడి మనకు ఆకుమచ్చ తెగులు కనబడినట్టయితే దీన్ని బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా గుర్తించి దీనికి గాను పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల బ్లైటాక్సు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ కానీ లేదా రెండు గ్రాముల ప్లాంటోమైసిన్ కానీ మనము కలిపి పిచ్చుకారు చేసుకోవాలి ఒకవేళ తెగులు లేనట్టయితే కనీసం తెగులు రాకముందే మనము ఈ కార్బన్ నిజం ప్లస్ మ్యాంకోజం మిశ్రమాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా కేవలం కార్బన్ నిజాన్ని ఒక గ్రామో లీటర్ నీటికి మనం ముందు జాగ్రత్తగానే ఈ ఇటువంటి వాతావరణంలో మనం పిచికారు చేసుకున్నట్టయితే కూడా ముందు జాగ్రత్తగా మనకు పత్తిలో తెగుళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉంది అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాల్లో కాయకుళ్ళు తెగులు ఆశించింది కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్లిపోతాయి పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి తెగులును కలుగజేస్తున్నాయి మరోవైపు ప్రస్తుతం వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలిపోతున్నాయి వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం ఇప్పుడు చూద్దాం కొన్ని చోట్ల ఎక్కడైతే కాయలు పడ్డాయో ఆ కాయలు కింది అంటే కింది భాగంలో ఉన్న కాయలు కుళ్ళిపోవడం కూడా మనం గమనించడం జరిగింది దీన్నే కాయ తెగులు కాయకుళ్ళు తెగులుగా గుర్తించవచ్చు ఈ పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల బ్లైటాక్స్ ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ను మనము రెండుసార్లు పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ కాయకుళ్ళు తెగుళ్ళను కూడా చాలా వరకు నివారించుకోవచ్చు ఆకులు పండుబారి పండుబారిపోవడము ఎర్రబడ్డము అలాగే పూతాఖాతా కూడా రాలిపోవడం అనేది చాలా చోట్ల గమనిస్తున్నాము మరి దీనికి గాను మనము పోషకాలు పిచికారి అనేది ఎంతైనా అవసరము ఈ పోషకాల పిచికారి చేసుకున్నట్టయితే మనకు మూడు పంతములు కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ మనము ఈ పది గ్రాములు లీటర్ నీటికి పిచ్చుకారు చేసుకున్నట్టయితే అటు జింకు లాంటి లోపాలు కానీ మెగ్నీషియం లోపాలు కానీ మనము నివారించుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో మరి అప్పుడు మనకి పూత బాగా రాలే అవకాశం ఉంది కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మనము ప్లానోఫిక్స్ అనే హార్మోన్ని పిచ్చుకారు చేసుకోవాలి ఈ ప్లానోఫిక్స్ అనే హార్మోను ఐదు లీటర్ల నీటికి వన్ ఎంఎల్లు కలుపుకొని అంటే సుమారుగా పదిహేను లీటర్ల నీటికి మూడు ఎంఎల్లు కలిపి మనము కనీసం రెండుసార్లు సార్లు చేసుకున్నట్టయితే ఈ ఖాతా కూడా రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి టీవీ రోడ్ నెంబర్ ముప్పై ఆరు జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఐదు సున్నా 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 మూడు మూడు మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఎనిమిది ఆరు ఒకటి 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 మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలు సమర్పించే మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం